తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోంది. ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోతోంది. తెలంగాణ ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి జై కొడుతున్నారు. అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. అద్భుతమైన మానిఫెస్టోతో మరోసారి జనాలను ఆకట్టుకుంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే హామీలు, బూటకపు హామీలతో మేనిఫెస్టోను ప్రకటించాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజాభివృద్ధే ధ్యేయంగా మేనిఫెస్టోను తీసుకొచ్చింది. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా మేనిఫెస్టోను రూపొందించింది. అన్ని వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలందేలా మేనిఫెస్టోను ప్రకటించింది. ముందు నుంచి చెబుతున్నట్టుగానే తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించింది. గత పదేళ్లుగా కేసీఆర్ అవినీతి, అహంకారపు పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి పాలనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ముందు నుంచి కూడా కేసీఆర్ అవినీతిని రోడ్డుకి ఇచ్చేందుకు బీజేపీ కృషి చేస్తూనే ఉంది. కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకులతో లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పటికీ నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ప్రతి 6 నెలలకొకసారి టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే 10 లక్షల మంది మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్టాప్స్ అందిస్తామని ప్రకటించింది. 10 ఏళ్లుగా రైతులకు బీఆర్ఎస్ సర్కార్ తీరని అన్యాయం చేస్తోంది. కానీ బీజేపీ మాత్రం రైతు పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర 3,100 రూపాయలిచ్చి కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అంతేకాకుండా రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా రైతులకు ఉచితంగా పంట బీమా కల్పిస్తోంది. రిజర్వేషన్ల వల్ల చాలా మంది పేద ప్రజలకు అన్యాయం జరుగుతోంది. ఇకపై వారికి అన్యాయం జరగకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా అమల్లో ఉన్న మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. అటు ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజును వసూలు చేస్తూ పేదలను దోచుకుంటున్నాయి. ఆ దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. అటు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటూ ఉండడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించింది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే మరోసారి పెట్రోల్ ధరలపై 15 రూపాయల వ్యాట్ను తగ్గిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అటు గ్యాస్ ధరలు కూడా మండిపోతూ ఉండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉజ్వల లబ్ధిదారులకు 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అటు సరైన వైద్యం అందక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతోన్న పేదలకు 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నవజాత బాలికలకు 2 లక్షల లబ్ధి చేకూరేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరకు జాతీయ స్థాయి హోదా కల్పిస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గ్రామీణ పేదలకు ఇంటి పట్టాలు అందజేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవారు. కానీ కేసీఆర్ పాలనలో తగిన సమయానికి జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకుండా 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద నీరు, డ్రైనేజ్ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
ఇలా అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. అవినీతి, బోటకపు, మభ్యపెట్టే హామీలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే, ప్రజల అభివృద్ధికి దోహదపడే హామీలను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మేనిఫెస్టోలు చూసి జనాలు నిరాశకు గురైతే బీజేపీ మేనిఫెస్టోను చూసి ఆకర్షితులవుతున్నారు.